ఏమండి శోకం? దుఃఖం అనేటువంటిది ముందు మనిషిలో ధైర్యాన్ని చంపేస్తుంది, నాశయత. ఎందుకని, ఇంకా శోకంలో మునిగిపోయిన వాడు, దుఃఖంతో కుమిలిపోయేటువంటి వాడు ధైర్యంగా ఉండలేడు ఈ ప్రపంచంలో. కాబట్టి శోకో నశయతే ధైర్యం, శోకో నశయతే శృతం. దుఃఖం వల్ల జ్ఞానం కూడాను నశిస్తుంది. దుఃఖం జ్ఞానాన్ని నశింపజేస్తుంది. శృతం శోకో నశయతే సర్వం. దుఃఖం అనేటువంటిది ఎన్ని నీకుండినా కూడాను సమస్తాన్ని నశింపజేస్తుంది. ఏమీ లేనివాడిగా నిన్ను తయారు చేస్తుంది. కనుక నాస్తి శోక సమోరిపో. దుఃఖం వంటి, శోకము వంటి శత్రువు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. అంత భయంకరమైనటువంటి శత్రువు దుఃఖం రాజా. కాబట్టి రాముడు అరణ్యానికి వెళ్ళి 5 రోజులైంది. నాకేమో 5 సంవత్సరాలు అయినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ దుఃఖంలో అనగూడని మాటలు ఏవేవో మిమ్మల్ని అంటున్నాను. ఎప్పుడైనా మన పెళ్ళైనప్పటి నుంచి ఒక్కరోజైనా మిమ్మల్ని నేను దూషించానా? ఈరోజు ఇట్లా అంటున్నానంటే కారణం ఈ దుఃఖం. ఈ దుఃఖం రాముడు దూరం అవ్వడం వల్ల నాకు కలిగినటువంటిది. కాబట్టి నేను సంపూర్ణంగా మీ పాదాలను అంటి చెప్తున్నా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నేను చేయకూడనటువంటి పాపం చేశాను అంటూ ఉంటే దశరథ ఇట్లా చూస్తున్నాడట. ఏమిటండి అట్లా చూస్తున్నాడు? నేను నువ్వేదో అన్నావని కాదు కౌసల్య, నాకేవో జ్ఞాపకాలు వస్తున్నాయి కౌసల్య. ఏమిటండి అని, అప్పటికి నా పెళ్లి కాలేదు కౌసల్య, నువ్వు నా జీవితంలో లేవు. నేను బ్రహ్మచారిగా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి రోజులవి. అప్పుడు నేను ఒక విద్య నేర్చుకున్నాను గురువుల దగ్గర, దాని పేరు శబ్దవేది. అంటే ఒక శబ్దం కనుక ఏ వైపు నుంచి అయినా వస్తే అది ఏ శబ్దము అనేది తెలిసిపోతుంది. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విద్య. అంటే ఇప్పుడు మనకి ఏదైనా శబ్దం వస్తే ఏంది అది, ఎవరక్కడ అంటాం, కాదు, పర్ఫెక్ట్గా తెలిసిపోద్ది. ఈ విద్య తెలిసిన వాడికి శబ్దవేది ఎవరికైతే తెలుసో వాడికి. ఈయన ఒకప్పుడు అరణ్యానికి వెళ్ళాడట. అరణ్యానికి వెళితే వేట కోసం కూడా మంత్రులు వాళ్ళు వెళ్ళి కూడా ఉండరు. చిన్నవాడు, యువకుడు, పెళ్లి కాలేదు, బ్రహ్మచారి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక శబ్దం వినిపించింది. ఈ శబ్దవేది ఈయనకి తెలుసు కనుక అప్పుడు వాళ్ళని అన్నాడు, కామ్గా ఉండండి, శబ్దవేది నాకు తెలుసు, అదేంటో నేను చూస్తాను, ఇప్పుడు చూస్తాము దాని పని అని వాళ్ళని ఆపి అట్లా కాన్సన్ట్రేట్ చేసి ఒక్కసారి బాణాన్ని వదిలాడు. వదిలితే ఆ బాణం పోయి దేనికో తగిలింది, తగిలిందని కూడా తెలిసిపోతూ ఉంది. అక్కడి నుంచి శబ్దం వచ్చింది. తీరా అక్కడికి పోయి చూస్తే అక్కడ జింక్ ఉంది పాప, ఇట్లా ఇట్లా. ఆ జింక చచ్చిపోయింది. జింక్ అండి, అయ్యోయ్యోయ్యో, నేను వేరే అనుకున్నాను. ఆయన ఒక వేరే జంతువు అనుకున్నాడు, కానీ ఇది జింక. తర్వాత అక్కడి నుంచి వచ్చి కొంత దూరం పోయిన తర్వాత ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఇంకొక భయంకరమైనటువంటి శబ్దం ఒకటి వినిపించింది. ఈ శబ్దం ఏమిటండి, ఊరుకోండి అని మళ్ళీ బాణం తీసి శబ్దం ఏ వైపు నుంచి అయితే వస్తూ ఉందో ఆ వైపు ఈ బాణంతో కొట్టాడు. ఒక్కసారి పెద్ద శబ్దం వచ్చి పడిపోయినట్టున్నది. నేరుగా పరిగెత్తుకుంటూ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. వెళితే అక్కడ ఒక పులి, ఆ పులికి తగిలింది ఇది. ఆ పులి చచ్చిపోయింది వ్యాఘ్రం. వరే వరే, నేను ఒక్కొక్కటి ఊహిస్తూ ఉన్నాను, అది ఇంకోటి అవుతూ ఉంది. మొదట కొట్టిందేమో జింక చచ్చిపోయింది, ఇప్పుడు కొట్టిందేమో పులి చచ్చిపోయింది అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు నీళ్లలో ముంచితే, ఏదన్నా ఒక పాత్ర తీసుకొని నీళ్లలో ముంచితే ఏ విధమైనటువంటి శబ్దం వస్తుందో ఆ శబ్దం ఈ వైపు నుంచి వస్తుంది. అప్పుడు అనుకున్నాడు,
ఇది ఏనుగ పిల్లలాగుంది, ఎందుకంటే నీళ్లు తాగేటప్పుడు ఆ విధమైనటువంటి శబ్దం వస్తుంది, ఇది అదేగా ఉందని జాగ్రత్తగా ఉంటారని మళ్ళీ తీసి ఆ వైపు కొట్టాడు. ఎప్పుడైతే ఆ వైపు కొట్టాడో పోయి తగిలింది, టార్గెట్ రీచ్ అయిపోయింది. వెంటనే అమ్మా అయ్యా అని ఒక పిల్లవాడు అరుస్తున్నటువంటి శబ్దం వినిపించింది. నేనంత దుర్మార్గుణ్ణి కాదు, ముక్కుపచ్చలారనేటువంటి బిడ్డని చంపేటువంటి వాడిని కాదు నేను. నేను ఎలాంటి వాడిని నీకు తెలియదా? నా ప్రేమ ఎలాంటిదో నీకు తెలియదా? తీరా అక్కడికి పోతే ఆ పిల్లవాడు ఇలా కొట్టుకుంటూ చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. సామాన్యమైన బాణం కాదు కదా నాది. ఒరే నీచుడా, నువ్వు రాజా, చే మూర్ఖుడా, నన్ను చంపుతావట్రా, నన్ను చంపుతావా? జీవితంలో ఎవరికి ఏ విధమైనటువంటి కష్టం కలిగించినటువంటి నన్ను ఇంత భయంకరంగా చంపుతావట్రా? నేనెవరో తెలుసా? ముని దంపతుల యొక్క బిడ్డని. మా తండ్రి మా తల్లి ఇద్దరు కూడాను జాత్యంధులు, పుట్టుకతోనే కళ్ళు లేకుండా పుట్టారా వాళ్ళ బిడ్డని నేను. వాళ్ళకి ఏమీ కనపడదరా? తపస్సు చేసుకుంటూ ఉంటారు. నేను వాళ్ళను పోషిస్తూ ఉన్న దుర్మార్గుడా, నన్ను చంపేస్తావా? అప్పుడు అంటాడు, ఏదైనా సరే నాయన దాహంగా ఉందరా అంటే వాళ్ళకి నీళ్లు తీసుకొని రా పోవడానికి, నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి నేను ఈ నదీ తీరానికి వచ్చాను. తీరా ముంచుతూ ఉంటే నువ్వు కొట్టేసేవరా నన్ను, నేను ఇట్లా అన్నాను, అది చెంబు ఉందాడ, అదిగో దుష్టుడా ఆ చెంబుతో ఈ నీళ్లు తీసుకొని నువ్వు రాజు కాదురా నీచుడు ఇరా నువ్వు, ఎవరో పిల్లవాడు అనని ఈ తీసుకెళ్ళి నా తల్లిదండ్రులు దాహంతో బాధపడుతూ ఉన్నారు కనుక తొందరగా వచ్చేది ఆయన అని కూడా అన్నారు కనుక నేను ఈ నీళ్లు తీసుకొని పోవాలనుకున్నా, ఈ లోపల నన్ను చంపేశావు, నేను కదిలేటట్టుగా లేను, ప్రాణం పోయేటట్టుంది, ఇదిగో ఈ నీళ్లు తీసుకెళ్ళి మా తల్లిదండ్రులకి చాలు, ఇదిగో పలానా చోట మా కుటీరం. కానీ ఒక్కటి చెప్తున్నా నేను, నువ్వు అక్కడికి పోయిన తర్వాత నీళ్ళు అయితే నా తల్లిదండ్రులకి ఈ, కానీ నేను ఇట్లా అయ్యానని వాళ్ళు నీళ్లు తాగిన తర్వాత చెప్పు. చాలా దాహంతో ఉండారు, వాళ్ళు నీళ్లు తాగిన తర్వాత చెప్పు నాకు ఇలా అయిందని అని చెప్పి అతన్ని చూస్తూ చచ్చిపోయాడు. పిల్లవాడు చచ్చిపోయాడు. ఏం చేయాలనో అర్థమే కాల దశరథుడికి. కౌసల్య, చూచావా నా దుర్భర పరిస్థితి? ఇప్పుడు నేను ఆ నీళ్లు తీసుకొని తీరా అక్కడికి పోతే అడిగి పోయి తలుపు తీశాను ఆ కుటీరానికి. లోపల మంచం మీద వీళ్ళిద్దరు కూర్చొని ఉన్నారు, అంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులు భార్యాభర్త. అప్పుడు అంటున్నారు, నాయన ఏనాయన ఎప్పుడు తొందరగా వచ్చేవాడివి, ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చావు ఎందుకన్నా ఆయన అంటూ ఉన్నారు. వాళ్ళ చేతుల్లో ఇది పెట్టాను నేను, పెడితే వాళ్ళు తాగలేదు ఆయన, మాట్లాడవేను ఆయన అని అన్నారు. ఏం చేయాలనో అర్థం కాలేదు. ఎవరది? అప్పుడు అన్నాను, నేను దశరథ మహారాజు, అయోధ్యను పరిపాలించేటువంటి రాజుని నేను, నా బిడ్డేడి అని అంటే ఇంకా చెప్పక తప్పలేదు. అమ్మ ఇట్లా జరిగింది, నేను కావాలని చేయలేదు, ఇట్లా వేయడంలో మొదట జింక చచ్చిపోయింది, తరువాత పులి చచ్చిపోయింది, తర్వాత అబ్బాయి చచ్చిపోయాడు. అబ్బాయి చనిపోయాడు అనేటప్పటికీ ఓ అని ఏడుస్తూ వాళ్ళు, ఏవత్వం పుత్ర శోకేనా, ఓరి నీచుడా నువ్వు రాజువే, ఏవం ఈ విధంగా త్వం నీవు పుత్ర శోకేనా, మేము ఈరోజు ఎట్లాగైతే మా బిడ్డని తలుచుకుంటే మేము బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నామో, పుత్ర శోకేనా రాజన్ కాలం కరిష్యసే, కాబట్టి బిడ్డని ఏ విధంగా అయితే తలుచుకొని మేము చచ్చిపోతూ ఉన్నామో నువ్వు కూడా నీ బిడ్డను తలుచుకొనే చచ్చిపోతావు అని ఆ రోజు మునిపత్నులు ఇద్దరు కూడాను
కౌసల్య, నాకు శాపం పెట్టారు, ఏం చేస్తావు చెప్పు అని ఇప్పుడు అంటాడు. అపత్యై సహ సంభుక్తే, అపత్యై సహ సంభుక్తే వ్యాధి అన్నరసే యథా, వ్యాధి అన్నరసే యథా. అపత్యై, మనం భోంచేసేటప్పుడు మన ఆరోగ్యం బాగలేకపోతే, వ్యాధిగ్రస్తులం అయ్యుంటే, అటువంటి పరిస్థితుల్లో పథ్యం పెడతారు మనకు, ఇది తినచ్చు అది తినకూడదని. అది అట్లా కాకుండా ఆ పథ్యాన్ని వదిలిపెట్టి అపత్యై, అపత్యంలో గనక ఆహారాన్ని భుజిస్తే అన్నరసే వ్యాధి యదా, ఆ ఆహారాన్ని తిన్న తర్వాత ఆ రసం లోపలికి పోతే అది ఎట్లా వ్యాధిగా పరిణమిస్తుందో అపత్యం వల్ల. ఇప్పుడు అదే జరిగింది నా జీవితంలో. చేయకూడని పని చేసేసాను, ఇది అపత్యం కిందకు వచ్చేసింది, ఇది నా జీవితంలో కలిసిపోయింది. నేను అప్పుడు చేసిన కర్మకి చూడు తమాషా, కౌసల్య, నేను అప్పుడు చేసిన కర్మకి ఫలితం ఇప్పుడు నాకు అందుతూ ఉంది. ఎవరికి కనపడతాయి ఇవన్నీ, ఎవరికి తెలుసు? ఊగే చెట్లను ఊపే కాలులు కంటికి కనబడవు, ఊగే చెట్లను ఊపే గాలులు కంటికి కనబడవు, జీవుల నడిపే కర్మఫలాలు మనసుకు వినపడవు, ఊగే చెట్లను ఊపే గాలులు కంటికి కనబడవు, జీవుల నడిపే కర్మఫలాలు మనసుకు వినపడవు. ఏ క్షణానికి ఏదే మౌనో, క్షణానికి ఏదే మౌనో, ఎవరు ఎరుగరు, ఏ క్షణానికి ఏదే మౌనో, ఎవరు ఎరుగరు. నాటకమెంత కాలము సాగిన, నాటకమెంత కాలము సాగిన, తెరపడుట క్షణము, నాటకమెంత కాలము సాగిన, తెరపడుట క్షణము, ఏ కర్మమునకు ఏది ఫలము, ఎరిగిన వారెవరు, ఏ కర్మమునకు ఏది ఫలము, ఎరిగిన వారెవరు, చేసిన కర్మము ఫలమును పొందక వారెవరు, ఏ కర్మమునకు ఏది ఫలము, ఎరిగిన వారెవరు, చేసిన కర్మము ఫలమును పొందక దాటేవారెవరు, కర్మమునకు ఏది ఫలము, ఎరిగిన వారెవరు. ఆయన ఇలా పడుకున్నాడు ఆ మంచం మీద, ఆ
ఆ మంచం కోడికి ఆనుకొని చెయ్యి ఇట్లా పెట్టుకొని వింటా ఉంది కౌసల్య. కానీ ఇన్ని రోజులుగా ఈ 5 రోజులుగా ఆమెకి నిద్రే లేదు. అందువల్ల అట్లన్నది మంచం మీద తల వాంచింది, నిద్ర పట్టేసి. చూడండి తమాషా, ఇది 6వ రోజు. ఈమె ఇట్లా నిద్రపోతూ ఉంది, సుమంత్రుడు అట్లా నిద్రపోతూ ఉన్నాడు, మిగతా వాళ్ళంతా బయట ఉన్నారు ఆ నిద్రపోతూ, అందరూ నిద్రపోతూ ఉన్నారు. వస్తూ ఉంది. ప్రతి మనిషికి ఏదో ఒకరోజు ఏదైతే వస్తుందో అది వస్తూ ఉంది. తెలిసిపోయింది దశరథుడికి, అయిపోయింది, ఇంతే, ఈరోజే చివరి రోజు, ఇంకా నేను ఉండను అని తెలిసిపోయింది. ఇది 6వ రోజు. దీనికి అర్థాలు చాలా ఉన్నాయనుకోండి. 6వ రోజే ఎందుకు చనిపోయాడు అంటే, రామనామంతోనే బ్రతికాడు కనుక చివరిలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ 6ని రామనామంతో జయించవచ్చు అని చివరిలో మనకు సందేశం ఇచ్చిపోవడానికి 6 సార్లు అన్నాడు అనేది ఒకటి. పైగా రాముడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు కదా, కాబట్టి రామనామంతో అటువంటి జ్ఞానం కలుగుతుంది అని చెప్పడానికి ఈ 6 సార్లు అన్నాడు అని. అందరూ నిద్రపోతూ ఉండరు, కానీ ఒకసారి అరిచాడు తమాషాజుడు. అందుకని నిద్రను ఇంతకుముందు పోసే దరిద్రాల అని నేను ఎందుకన్నానంటే, ఇందుకు భగవాన్ హా రఘవా మహాబాహో హా మమయాసనాశిని హా పితృప్రియా హే నాథ రమ హే నాథ ఆద్య క్వాపి గత సుత కుమార. నాయనా, ఎంత ఆనందపడ్డానో నీకోసం నాయనా అని 6 సార్లు రామా 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 అని 6 సార్లు పలికి ఇట్లన్నాడు. లేడు దశరథుడు, లేడు. కౌసల్య ఉంది, ఎక్కడుంది చెప్పండి? అక్కడ పక్కన చచ్చిపోతూ ఉన్నాడు. చిద్యమానమివాశక్త త్రాతు మణ్యో నగోనగం. ఇక్కడ అంటాడు వాల్మీకి, ఒకడు వచ్చి ఆ చెట్టును కొడుతూ ఉన్నాడు అనుకోండి, నరుగుతూ ఉంటే ఆ చెట్టును నరుగుతూ ఉన్నాడు, అది చచ్చిపోతూ ఉంది, పడిపోతుంది. ఆ పక్కనుండేటువంటి చెట్టు దాన్ని రక్షించగలదా? ఇంతవరకు రెండు కలిసి ఉన్నా, రెండు కలిసి ఆడుకున్నాయి, ఊగాయి. ఈ చెట్టు ఆ చెట్టును ఊపింది, ఆ చెట్టు ఈ చెట్టును ఊపింది. చచ్చిపోయేటప్పుడు అది చచ్చిపోతుందే కానీ ఇదేం చేయలేదు. ఈ ప్రపంచంలో ఎంతమంది కలిసి జీవించినా, తల్లిదండ్రులతో కలిసి జీవించినా, భార్యాభర్తలుగా జీవించినా, అన్నదమ్ములుగా జీవించినా, స్నేహితులుగా జీవించినా, గురు శిష్యులుగా జీవించినా, ఎవరి సావు వాళ్ళదే కానీ ఒకరు మరొకరిని రక్షించే ప్రశ్నే లేదు. కాబట్టి ఏం తెలుసుకోవాలి ఇప్పుడు? ఒకటే, నామ్నోస్తి యావతి శక్తి, నామ్నోస్తి యావతి శక్తి ప్రాప నిర్హరణే హరే తావత్ కర్తుం న శక్నోతి పతకం పతకీ జన. ఈ ప్రపంచంలో మనకు ఏది ఉన్నా ఏది లేకపోయినా పాపం అనేటువంటి దాన్ని జయించాలి అంటే భగవన్ నామం కన్నా మించింది లేదు, భగవన్ నామం కన్నా మించింది లేదు, భగవన్ నామం కన్నా మించింది లేదు అని అనుకుంటూ అట్లా ఇప్పుడు 12:00 నాయన.
రాత్రి 12 గంటలకి దశరథుడు చచ్చిపోయాడు రాముడు పోయిన 6వ రోజు. కానీ తమాష ఏంటో తెలుసా, రేపు ఉదయానికి కానీ తెలియదు ఈయన చచ్చిపోయాడని. అందరు అక్కడే ఉండరు. 6 గంటల సేపు దశరథుడు చచ్చుంటే ఎవరికి తెలియదు ఇది. కానీ లాస్ట్లో 6 సార్లు రామ 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 అని పలికి చనిపోయాడు. అది ఆయన యొక్క భాగ్యం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.